నమస్తే, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. భగభగమండే ఎండలకు ప్రకాశం జిల్లా పొదిలిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పొదిలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న బొమ్మరిల్లు బేకరీ ప్రక్కన కరెంటు సామాగ్రి అమ్మే ఎలక్ట్రికల్ షాపు ప్రక్కన మంటలు చెలరేగి దాని పక్కనే ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సెంటర్లోకి మంటలు వ్యాపించడంతో అందులోని కంప్యూటర్, ప్రింటర్, కుర్చీలు, కూలర్, ఇన్వర్టర్ తదితర విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని విశ్వనాథం వాపోయాడు. ఎలక్ట్రికల్ షాపు వెనక వైపున పెద్ద ఎత్తున అట్టపెట్టెలు ఉండడంతో మంటలు వ్యాప్తి చెందాయని స్థానికులు తెలిపారు. ఆన్లైన్ సెంటర్ యజమాని విశ్వనాథం సంఘటన జరగడానికి కొద్దిసేపటి క్రితమే షాప్ మూసేసి భోజనానికి వెళ్ళాడని, లేకపోతే ప్రాణాలకు సైతం ముక్కు వాటి లేదని స్థానికులు తెలిపారు. ఎలక్ట్రికల్ షాపులో కూడా కొంత సామాగ్రి మంటల్లో కాలిపోయాయని ఎలక్ట్రికల్ షాప్ యజమాని తెలిపారు. పొదిలిలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వలన ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం భారీగానే ఉంటుంది. ఇదిలా ఉంటే అసలే అగ్ని ప్రమాదం జరిగి అందరూ మంటలార్పే పనిలో నిమగ్నమై నీళ్లు పోస్తుంటే మానవత్వం లేని మనుషుడు సందట్లో స్థడేమీ అన్నట్టు విశ్వనాథం షాపులో సహాయం చేసేవాళ్ళు గల్లా పెట్టె బయట వేయగానే అందులో ఉన్న 5,000 రూపాయలు ఎవరో మాయం చేయడం దౌర్భాగ్యమని స్థానికులు అంటున్నారు. నష్టపోయిన నన్ను ఎవరు ఆదుకుంటారని ఆన్లైన్ టికెట్ బుకింగ్ సెంటర్ యజమాని విశ్వనాథం నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. Thank you.